పాలమూరులో నరేంద్ర మోదీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజా గర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మిస్తాపూర్ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ప్రజలు తరలివచ్చి సభను సక్సెస్ చేస్తారంటున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కావచ్చు ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లను దగ్గరుండి మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు దగ్గరుండి చూస్తున్నారు. అన్న చెప్పండి అన్న, ఈ ఎట్లుండబోతుంది, ఈ సభను ఏ విధంగా చూడాలంటారు? ఇది ఒక మహత్తరమైన మీటింగు, కనీ విని ఎరగని రకంగా ఏదైతుందో. ఫస్ట్ టైం పాలమూరులో విశ్వగురువుగా పేరుగాంచిన మోదీ గారు ఏదైతుందో దేశ విదేశాలలో సూపర్ పవర్ అంటున్న దేశాలు కూడా ఏదైతున్నో మెచ్చిన నాయకుడు మోదీ గారు. అదేవిధంగా మొన్నటి మొన్న G20 సమ్మిట్ను పూర్తి చేసుకొని ప్రశంసలు అందుకున్న మోదీ గారు, అదేవిధంగా మొన్న మేక్ ఇన్ ఇండియా పార్లమెంట్లో కాళ్ళు పెట్టిన మోదీ గారు, మహిళా బిల్లును పాస్ చేసిన మోదీ గారు, అదేవిధంగా చంద్రయాన్ 3 ద్వారా భారత జెండాని ఏదైతుందో మూన్లో మొట్టమొదటిసారిగా భారత జెండాని ఎగురవేసిన మోదీ గారు ఈ మీటింగ్కి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. అందరు కూడా ఈ విశ్వగురుని చూడాలి, వారి స్పర్శని మాకు కలగాలి, వారి భాషను మేము వినాలి అని చెప్పి తండోపతండాలుగా అందరు కూడా కదిలి మొత్తం మా పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి అందరు దాదాపు 2 లక్షల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంట్లో మీరు చూస్తున్నారు వర్షం వస్తే వాళ్ళకు ఎటువంటి బాధలు కలగకూడదని చెప్పి, వాళ్ళకు ఎటువంటి జరగకూడదని చెప్పి జర్మన్ టెంట్ అనేది మనం ఇక్కడ వేసుకొని దీన్ని ఏర్పాటు చేసుకొని ఇది ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇటువంటి మీటింగ్ ఇప్పటిదాకా జరగల. అటువంటి మీటింగ్ను ఫస్ట్ టైం ఏదైతుందో మనం మహబూబ్ నగర్ చేసుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు మీ ఎదురుగానే ఉన్నాయి. చకా ఏదైతున్నాయో మన అందరం కూడా ఇవన్నీ బ్యారికేడ్లు పెట్టుకోవడం, కుర్చీలు వేసుకోవడం, స్పెషల్గా రేపు మోదీ గారు ఏదైతుందో వెహికల్లో ఓపెన్ టాప్ వెహికల్లో ప్రజలందరినీ కూడా అభివాదం చేసుకుంటే ఏదైతుందో వారందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఎన్నో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా తెలంగాణలో 13,500 కోట్ల రూపాయల వర్క్స్ అన్నిటిని కూడా వారి అక్కడి నుంచి ఆ పక్కన స్టేజ్ నుంచి అఫీషియల్ స్టేజ్ నుంచి ఇనాగ్రేట్ చేసి, అదేవిధంగా మహబూబ్ నగర్కు కలలు గన్న ఎన్నో సంవత్సరాల నుంచి కలలు గన్న మునీరాబాద్ కృష్ణ ప్రాజెక్టును కూడా వారు ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. అదేవిధంగా జడ్చెల్ అటు మహబూబ్ నగర్ దాకా 4-లేన్ రోడ్డు మనం అది చూస్తున్నామో దాన్ని కూడా వారు మనకు అంకితం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తారు. ఒక్క చివరిగా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ జాతీయ హోదా కల్పించలేనటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు మోడీ పర్యటన ఎంతవరకు సమంజసం, పాలమూరులో అడుగు పెట్టడం హాస్యాస్పదం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి విమర్శను ఎట్లా చూస్తారు? అది ఒక తెలివి లేని విమర్శ, బుద్ధి లేని విమర్శ, జ్ఞానం లేని విమర్శ. ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక జాతీయ హోదా రావాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నిటిని కూడా పక్కకు తోసి ఒక అహంకారపూర్వకంగా కేసీఆర్ గారు ఏదైతుందో ఒక డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలే, మనకు రావాల్సిన నీళ్ళ వాటాని కూడా శాంక్షన్ చేయించుకోలే. టోటల్గా పాలమూరు జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్. ఎందుకంటే 575 టీఎంసీల నీళ్లు మనకు శాంక్షన్ కావాల్సింది, మన వాటా కింద రావాల్సిన దానికి అపెక్స్ కౌన్సిల్లో పోయి 299కే ఆయన దాని మీద సైన్ చేసి సిగ్నేచర్ చేసి వచ్చాడు. ఆయన ఒక ద్రోహి. మొత్తం పాలమూరు జిల్లాకి ఏదైతుందో ఆయన నీళ్ల వాటాన్ని తగ్గించిన ఇది అతని. ఇవాళ అన్ని గప్పాలు కొడుతూ మూట ఇచ్చేసుకుంటూ కరువైన ప్రాజెక్టు 2 సంవత్సరాలని పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 32,500 కోట్లతోటి మన బూత్పూర్ దగ్గర దాని శంకుస్థాపన చేసి ఇవాళటికి దాదాపు 7-15 అవుతున్నా కానీ ఇంకా ఇంటేక్ వెళ్ళి నార్లాపురం దగ్గరగా పనులు పూర్తి చేయలేదు. ఖాళీ పాలమూరు బిడ్డల చెవుల పువ్వు పెట్టడానికి ఒకే ఒక మోటార్ ఆడ 9 మోటార్లు ఆన్ కావాలి నార్లాపురం ఇంటేక్ దగ్గర. టోటల్గా ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 31 మోటార్లు పూర్తి కావాలి. అటువంటిది ఒక్కటే ఒక మోటార్ పెట్టి దాని నుంచి నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తున్న 12,500 ఎకరాలు సాగు అవుతాయి, 1,225 గ్రామాలకు నీళ్లు వచ్చేస్తాయి, మనుషులు వచ్చేస్తాయి అని చెప్పి బుకాయిస్తుంటే ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది మోదీ గారికి అన్ని రకాలుగా హక్కున్నది,
ఆయన వస్తున్నప్పుడు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నాడు. శంకుస్థాపన మీలాక ఊర్లలో పోయి నీకు ఇల్లు ఇస్తా, నీ లేకపోతే నీకు ఒక కమిటీ హాల్ ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పి ఖాళీ మాటలతో అయితే లేదు. అయిన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడానికి ఆయన వస్తున్నాడు. చూస్తున్నా ఓవరాల్గా రేపు జరగబోయే నరేంద్ర మోడీ పర్యటనను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో పాలమూరు ప్రజల కష్టాలను తీర్చేందుకు మోడీ పర్యటన రూపొందించబడ్డదని చెప్పి కూడా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా కల్పితాలే అని చెప్పి, ప్రజలను మోసం చేసే బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే ప్రజలు వారికి గురపాఠం చెప్తారని చెప్పి కూడా మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి ఏపీ జితేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ మోడీ పర్యటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.